పరలోకంలోనే మనమంతా ఉన్నాము అనుకోండి, ఆదామును పిలుస్తాడు. ఆదాము, ఎందుకయ్యా నువ్వు పండు తిన్నావు అన్నప్పుడు ఆదాము ఏమి కమిట్ అవ్వాలి? సారీ తండ్రి, పొరపాటైపోయింది, ఇంకెప్పుడు తిన్న తండ్రి అంటే శాపం వచ్చేదో రాదో మనం ప్రక్కన పెడతాం దాన్ని. కానీ ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు గ్రంథంలో ఇచ్చిన తర్వాత ఎంతకాలం నేను నా శత్రువును ప్రేమించాలి, క్షమించాలి అంటే 77 ఏళ్ల మట్టుకు అన్నగలిగిన ఆ తండ్రి ఆ రోజు ఆదాం అడిగితే ఏమనేవాడో ఆదాం అడగలేదు, ఆయన ఏమి అనలేదు. మనకు తెలియకుండానే అది సమస్య పోయింది. అప్పుడు ఆదాం మాటల్లో ఎంత తేడా ఉందో చూడండి మీరు. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన ఆదాం అడుగుతున్నాడు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన దాని ఆ పండును తినవద్దని నేను చెప్పిన ఆర్డర్, ఆజ్ఞ, కమాండ్ ఆ వృక్షఫలములు తింటివా అని అడిగాను. నువ్వు ఆ వృక్షఫలములు తింటివా అంటే తిన్నాడని తెలిసిన దేవుడు అడిగాడు అంటే దేవునికి తెలియదనా తిన్నానా తినలేదనే నిజం అతని నోట రావాలి. ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మన ఇండియన్ పెనల్ కోడ్లో. నేరస్తుడిని పోలీసు వాడు తీసుకెళ్ళి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ముందు నేరం అతని చేత చెప్పిస్తారు. ముందు ఒకలా చెప్పి తర్వాత మరొకలా చెప్తే నేరస్తుడు తెలివైన వాడు అని అంచనా వేసేస్తారు. అడగాలి, నిజం ఒప్పుకుంటాడా, దీనికి కూడా అబద్ధం చెప్తాడా? తినవద్దని వృక్ష ఫలంలో నీకు ఆజ్ఞాపించిన ఫలాలను ఎందుకు తిన్నావు అని అడిగితే తప్పైపోయింది తండ్రి, ఇంకెప్పుడు తినను తండ్రి, బుద్ధి రావాలి తండ్రి నాకు, మీ ఇప్పుడు ఏ శిక్ష వేస్తారు ఈ తండ్రి అని ఆ దయగల మాటలు, క్షమా మాటలు నిజంగా మన తండ్రిని అడుగుంటే ఏం చేసేవాడు మహానుభావుడు. కానీ ఆదాము చాలా ఘోరంగా మాట్లాడాడండి, సమాధానం ఇచ్చాడు దేవుడికి. అందుకు ఆదాము, ఆదాము నాతో ఉండుటకు, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, నీవు నాకు ఒక స్త్రీని ఇచ్చావు నాతో ఉండాలి అని. ఆ నాతో ఉండవలసిన ఆమె, నాతో ఉండాలనుకునే ఆమె, ఎప్పుడు నాతోనే తను కూడా ఉండాలనుకునే ఆమె నా సహధర్మచారిణి, నా అర్ధ భాగం, నా రక్తములో రక్తం, నా మాంసములో మాంసము. ఆమె నాకు ఇచ్చింది, నేను తిన్నాను. ఆమె ఇవ్వకపోతే నేను తిన్నాను. దాని ఆన్సర్ ఎట్టడు, దాని వెనకాతలు ఉన్నది. ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగానే తింటున్నా, నేను ఇయ్యగానే తినేశాను. వెరీ గుడ్, ప్రశ్నించలేడా అండి, ప్రశ్నించలేడా? ఏంటిది నువ్వు నాకు ఇచ్చేదేంటి, ఈ పళ్ళు తింటున్నావేంటి నువ్వు? తండ్రి చెప్పాడు కదా, నువ్వు ఎలా ఇవ్వగలవు, నీకెంత ధైర్యం? అసలు తినమని నీకు చెప్పింది ఎవరు? ఒక భర్తగా, ఒక యజమానిగా, పురుషుడు మన తండ్రి అని ఆదాము అవ్వను ప్రశ్నించలేకపోతున్నాడు. అయితే దీనికి ముందు మరొకటి జరిగింది. మళ్ళా క్రొత్తన ఇబ్బందికి వెళ్ళేసరికి ముందు ఆదామని టచ్ చేసింది సాతాన్ అనే సంగతి క్రొత్త నిబంధనలో బయలుపడింది. ఎక్కడ పాత నిబంధనలోని ఆది కాండంలోని మాటలు క్రొత్త నిబంధనలోకి వెళ్ళేసరికి అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, మరియు ఆదాము మోసపరచబడలేదు, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. అవ్వ మోసపరచబడి తప్పు చేసింది. అంటే ఇక్కడ ఏం తెలిసింది మనకంటే ఆదాము దగ్గర కూడా ముందుగా వెళ్ళింది. ఆదాము దగ్గరకు ముందుగా వెళ్ళింది. ఆదాముతో ఏమండి ఉంటుంది? అవ్వతో ఏం చెప్పిందో ఒకసారి అవ్వతో ఏం చెప్పిందో చూద్దాం. అవ్వతో సాతాను ఏం చెప్పిందో ఈ సర్పం, ఆది కాండం ఆదాముతో కూడా అదే చెప్పి ఉండాలి కదా, ఏమి చెప్పింది అవ్వతో చూద్దాం. ఆది కాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి వచనం, ఆ సర్పము ఆ స్త్రీతో, ఆ స్త్రీతో, ఇది నిజమా? నిజమా ఇది?
ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా ఏ ఫలమునైనను ఈ తోట చెట్లలో తినకూడదని దేవుడు చెప్పానా అందుకు స్త్రీ అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును ఈ తోట చెట్ల ఫలాలన్నింటిని మేము తినొచ్చు అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలమును గుర్చి దేవుడు తోట మధ్యన ఉన్న చెట్ల ఫలము మేము తినకూడదు అందుకు సర్పము పిల్లలారా మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఈ తోట చెట్ల ఫలములలో దేనిని తినవద్దని దేవుడు మీకు చెప్పన్నా అనగానే ఒక ప్రశ్న అయ్యాలి అసలు నువ్వెవరు ఈ తోట చెట్ల నేను మేము మా తండ్రి మాట్లాడుకున్న విషయం అప్పుడు నువ్వు లేవు అసలు నువ్వెవరో నాకు తెలియదు ఈ సంగతి నీకు ఎలా తెలుసు ఎందుకని అడగలేదు అడగలేదు గనుకనే అవ్వ అడగలేదు గనుకనే స్త్రీల గురించి దేవుడు ఒక చక్కని పదాన్ని వాడాడండి మీ భార్యలు నీతో కూడా ఎలా ఉన్నారు వాళ్ళు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము కమాండర్ పేతురు గారు రాసిన మొదటి పత్రిక అటువలే పురుషులారా పురుషులారా జీవమును కృపావరములు మీ భార్యలు మీతో పాలివారయ్యారు మీతో పాలివారయ్యున్నారు అని ఎరిగి అని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఎక్కువ బలహీన ఘటము ఎక్కువ బలహీనమైన ఘటం ఘటం అంటేనే మట్టి బలహీన ఘటం అంటే సరిగా కాలని కొండ మరీ బలహీనమైందంటే కాల్చడం మానేశాడు ఎక్కువ బలహీనమైన ఘటం ఈ లేడీ క్యారెక్టర్ అవ్వలో నుంచి మన ఆడపిల్లలందరికీ వచ్చిందండి అంతగా సాహసం ఉంటే సాతాన్ అడిగేది ఎందుకు నువ్వెవరసలు ఎవరు తెలియదు మాకు ఎందుకు ఇలా వచ్చావు అడగలేదండి అమ్మ అడగలేదు కానీ సాతాను ఆదాము దగ్గరికి వచ్చి కూడా అదే చెప్పు ఉండాలి ఏమండి తిమోతికి రాసిన పత్రికలో మనం చదువుకున్న ముందు ఆదాము దగ్గరికి వెళ్ళిపోయింది అంటే డివైడ్ అండ్ రూల్ భార్య భర్తలు ఒక చోట లేనప్పుడు భర్త వేరుగా ఉన్నప్పుడు భార్యగా వేరుగా ఉన్నప్పుడు భర్తతో మాట్లాడవలసింది భర్తతో మాట్లాడింది భార్యతో మాట్లాడవలసింది భార్యతో మాట్లాడింది ఈ డివైడ్ అండ్ రూల్ అనేది బ్రిటిషర్లు పెట్టారని మన ఇండియన్స్ అంటారు కాదండి ఆడు బాస్ పెట్టాడు ఈవిల్ స్పిరిట్ ఘట సర్పం యుగ సంబంధమైన దేవత ఓ ఎన్ని పేర్లు ఉండదు దానికి టైటిల్స్ ఆదాం ఊరి చదువుతాడు చూడండి ఇక్కడ తిమోతి పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనం ఆదాము మోసపరచబడలేదు మోసపరచబడలేదు అంటే ఆదాం దగ్గరికి వెళ్ళింది దాని ఎత్తులు కుదరలేదు దాని తంత్రం ఆదాముకు పట్టలేదు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆదాం భార్య దగ్గరికి రాగానే ఎందుకండి అలా అయిపోయాడు అంటే వైఫ్ను చూడగానే నైఫ్ కదండి అబ్బో అది దేవునికి భిన్నమైనదైనా భార్య ముఖారవిందం చూసిన తర్వాత ప్రాణమైనా పోగొట్టుకుంటాడండి ఎవరు సంసోన్ అండి ఎవరికి చెప్పకురా నీ తల వెంట్రుకల్లో పవర్ ఉందని అన్నప్పుడు వెళుతున్నప్పుడే ఇల్లు ఏడ్చేదటండి అప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో సంసోన్ ఏమనుకున్నాడో తెలుసా మీకు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం ఆమె అనుదినము మాటల చేత అనుదినము సంసోనుని మగవాణిని మాటల చేత అతన్ని బాధించి తొందర బాధించి తొందర పెట్టినందున అతని ప్రాణము విసికి చావగోరెను చూడండి ఆత్మహత్య చేసుకోబోయట బలమైన ఘటానికి బలహీనమైన ఘటంలో నుంచి వచ్చిన పవర్ అతని ఘటాన్ని అతనే పగలగొట్టుకోవాలనుకున్నాడట పోరు పడలేక దేవుని మాట మీరాడు చెప్పొద్దన్న దేవుని మాట మీరాడు భార్య పోరు పడలేక ఒక ఫ్యామిలీ దేవుని కొరకు బ్రతకాలి అంటే అది దేవుని కుటుంబంగా మారాలి అది దేవుని కుటుంబముగా మారాలి అంటే అనుదినము ఈ మహాగ్రంథాన్ని పఠించాలి